నమస్కారం మీరు చూస్తున్నది జీఎం న్యూస్ నా పేరు పాల్ బెనెడిక్ట్ వార్తల్లోని హెడ్లైన్స్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని స్వామివారి దయతో రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో జీవించాలని వెల్లడి గుడివాడ నియోజకవర్గంలో అసెన్ భూముల చట్టం అమలుపై సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం అసెన్ భూముల చట్టాన్ని అమలు చేయడంలో నాయకులు పూర్తిగా విఫలమయ్యారని వెల్లడి కారంచెడు అమరవీరులకు నివాళులర్పించిన గుడివాడ ఎంఆర్పిఎస్ నాయకులు దళితులపై దాడులు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో గుడివాడ నియోజకవర్గ ప్రజానికం ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఆకాంక్షించారు కుటుంబ సమేతంగా అలిపిరిమెట్ల ద్వారా కాలినడకన మంత్రి కొడాలి నాని తిరుమల తిరుపతి దేవస్థానంలో తన మొక్కును తీర్చుకున్నారు ఈ సందర్భంగా శుక్రవారం తెల్లవారుజామున స్వామివారిని దర్శించుకున్న అనంతరం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థాన ప్రాంగణంలో మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ కోవిడ్ ప్రభావంతో యావత్ ప్రపంచంలోని అనేక వ్యక్తులు వ్యవస్థలు ఆర్థిక స్థితిగతులు దారుణంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలకు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు మంత్రి నాని తెలియజేశారు స్వామివారి కృపతో గుడివాడ నియోజకవర్గ ప్రజలు పాడి పంటలతో ఆరోగ్యంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు ఈ పర్యటనలో మంత్రి కొడాలి నాని కుటుంబ సభ్యులు వ్యక్తిగత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి నానికు దేవదాయ శాఖ అధికారులు ఘనంగా స్వాగతం పలకగా కృష్ణా జిల్లా ఇన్ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రి నానికు ఆత్మీయ సత్కారం నిర్వహించి కొద్దిసేపు ముచ్చటించారు వెంకటేశ్వరుని దర్శించుకోవడం జరిగింది ఈ రాష్ట్రం ఈ దేశం ఈ ప్రపంచంలో కోవిడ్తో అనేక వ్యవస్థలు వ్యక్తులు ఆర్థిక పరిస్థితులు చాలా దారుణంగా తయారైనటువంటి పరిస్థితి ఉంది వాటన్నిటి నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేయటానికి ఆయన ఆశీస్సులు ఉండాలని చెప్పి అదేవిధంగా మా గుడివాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానికం ఆరోగ్యంతో మంచి పంటలతో వారందరూ కూడా బాగుండాలని చెప్పి ఆ దేవుణ్ణి కోరుకోవడం జరిగింది గుడివాడ నియోజకవర్గంలో ఎస్ఎన్ భూముల చట్టం అమలుపై సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వివిధ పార్టీల ప్రజా సంఘాల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు అసెన్ భూముల చట్టం 9/77 చట్టం అమలుకు వామపక్షాల ఆధ్వర్యంలో గుడివాడ పట్టణంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు గుడివాడ పట్టణం సుందరయ్య భవన్లో శుక్రవారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో సిపిఎం సిపిఐ బిఎస్పీ తదితర ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అసెన్ భూముల చట్టం 9/77 అమలు తీసుకురావాల్సిన చర్యలపై నాయకులు చర్చించారు గుడివాడ నియోజకవర్గ పరిధిలో అసెన్ భూముల చట్టం అమలుకు వామపక్షాల పార్టీల ఆధ్వర్యంలో పోరాడాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఆర్ రఘు పిలుపునిచ్చారు అసెన్ భూముల చట్టం అమలు చేసి దళిత వర్గాలకు చెందిన భూములను అర్హులకు అప్పగించేలా ప్రభుత్వ వర్గాలపై ఒత్తిడి తెస్తామని వామపక్ష నాయకులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ గుడివాడ ఏరియా కార్యదర్శి కూడపాటి ప్రకాష్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సంగీతరావు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మురాల రాజేష్ తదితరులు పాల్గొన్నారు నందివాడ మండలంలో పేద వర్గాలకి ముఖ్యంగా దళితులకు ఇచ్చిన అసెండ్ భూములు అన్యాక్రాంతమై అగ్రకుల పెత్తందారుల చేతుల్లోకి పోయి ఇది చట్టరీత్యా నేరమని చెప్తున్న ఆర్డీఓలు కానీ ఎంఆర్ఓలు కానీ పట్టించుకొని పరిస్థితి పెత్తందారులకి బహిరంగంగా కొంగు కాస్తున్న పరిస్థితి కనపడుతోంది దీన్ని మన మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం ఎన్నికల సందర్భంగా మంత్రి గారు ఖచ్చితంగా తను తన పార్టీ అధికారంలోకి వస్తే దళితుల భూములు ముఖ్యంగా ఇలపర్లో పోరాటం చేస్తున్న వాళ్ళ భూములు సహకారం చేస్తానని మాటిచ్చున్నారు కానీ సంవత్సరం దాటిపోతుంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఆయన చెప్పిన వాగ్దానానికి భిన్నంగా పూర్తిగా దళితులకు వ్యతిరేకమైన విధానాలు రూపొందించబడుతున్నాయి దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం అందుకని ఈరోజు ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం జరిగింది మేము 2-3 రోజుల్లో మంత్రి గారిని కూడా కలుస్తాం సిపిఎం సిపిఐ బిఎస్పీ అనేక దళిత సంఘాలు ఇవన్నీ కలిసి మేము మంత్రి గారిని కలుస్తాం మంత్రి గారి స్పందన చూసి మా పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలనుకుంటున్నాం మంత్రి గారికి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి ఏంటంటే మీది దళిత అనుకూల ప్రభుత్వం అని చాలామంది దళితులు భావిస్తున్నారు
బహుశా అది మీ గెలుపుకు కూడా అది ప్రధాన కారణం అని మా గట్టి నమ్మకం దాన్ని మీరు వమ్ము చేసుకుంటా గత తెలుగుదేశం ప్రభుత్వానికి మీకు ఏం తేడా లేనట్టుగా ఈ చట్టాలను అమలు చేయడంలో కనబడుతోంది 9/77 చట్టం దళితులకు ఇచ్చిన భూమి ఎవరు కొనకూడదు అని ఉంది కొంటమే కాదు రకరకాల పద్ధతులు లాగేసుకున్నా కూడా పట్టించుకోని పరిస్థితి లేదు కాబట్టి దీనికి వ్యతిరేకంగా మేము చేస్తున్న పోరాటం ఒకప్పుడు మీరు కూడా మద్దతు ఇచ్చారు కాబట్టి దాన్ని మళ్ళా గుర్తు తెచ్చుకొని న్యాయం చేయాలి చట్టరీత్యా ఏదైతే న్యాయమో అది చేయాలి తప్ప పార్టీలను బట్టి పార్టీలో ఎవరికి ఓటర్లు అనే దాన్ని బట్టి ఆ రకమైన విచక్షణ మీ స్థాయిలో మంచిది కాదని మంత్రి గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ రేపు కలిసినప్పుడు మరిన్ని వివరాలు అవకాశం ఉంటే చెప్తాం మా పోరాటాన్ని మాత్రం మంత్రి గారికి మహోదర్ సమర్పించిన దగ్గర నుంచి మరింత ఉధృతం చేస్తాం అవసరమైతే నందివాడ మండలమే కాదు కృష్ణా జిల్లాలో కూడా దళితుల భూములు అన్యాక్రాంతమైన వాటి మీద మేము పెద్ద ఎత్తున పోరాటానికి దిగబోతున్నామని మేము అధికారులను అధికార యంత్రాంగాన్ని హెచ్చరిక చేస్తున్నాం చట్టాన్ని గత ప్రభుత్వమే నీరు కార్చిందనుకుంటే ఈనాటి ఉన్నటువంటి ఈ ప్రభుత్వం మరింత దారుణంగా వ్యవహరిస్తుందన్నటువంటిది మరి ఇప్పటికే మన ప్రభు గారు చెప్పారు జరుగుతున్న వాస్తవం కూడా అంతే అది ఏమైనా కానీ జిల్లా వ్యాప్తంగా అసైన్మెంట్ భూముల లేదా పౌరంభావ భూముల మిగతా ఏ భూములు లేనే సెట్ ఖాళీ భూములు అనేటువంటిది పేద వర్గాలకి ముఖ్యంగా దళిత వర్గాలకి చిన్నకారు వర్గాలకి చెందేటట్లుగా మరి ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ఉభయ వ్యవసాయ కార్మిక సంఘాలు అలాగే దళిత సంఘాలు కలిసి వచ్చేటువంటి ప్రతి సంఘాన్ని కూడా ఈ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తూ ఏదేమైనా కానీ గత 2 రోజుల్లో మంత్రి గారిని కలిసిన తర్వాత మేము తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని మళ్ళా రూపకల్పన చేసి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళి తీవ్రతరం చేసి పేదవాళ్ళకి భూములు దక్కేంత వరకు కూడా ఇటు వ్యవసాయ కార్మిక సంఘాలు అంటే వామపక్ష పార్టీలు ఈ ప్రజా సంఘాలు కూడా సన్నద్ధం అవుతున్నాయనేటువంటి మీ ద్వారా తెలియజేస్తున్నాం 9/77 యాక్టు దళితులకు అందవలసిన భూముల విషయంపై జరగవలసిన అంశాలన్నీ కూలంకూసంగా పరీక్ష చేసి మంత్రివర్యులు పేదలకు చెందవలసిన భూములను పేదలకి దళితులకు అందజేయవలసిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్గా మేము కోరుకుంటున్నాం ఈ రిక్వెస్ట్ మీరు అమలు పరచలేని పక్షంలో దళిత సంఘాలన్నీ కలిసి ఉద్యమముగా ఈ యొక్క కార్యక్రమాన్ని లేవనెత్తుతామని సాదే విజయ్ కుమార్ అంబేద్కర్ స్ట్రీట్ జై భీమ్ ఈ రోజున 9/77 చట్టాన్ని అమలు చేయాలని చెప్పి గుడివాడ నియోజకవర్గంలో ఈరోజు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో తీర్మానం అందాడు రఘు గారు సంగీతరావు గారు అట్లాగే మన నాయకులు కూడా వివరించడం జరిగింది అంటే ఇప్పటికే ఈ నియోజకవర్గంలో ఉన్న దళితుల యొక్క ఓట్లు వేసుకునేటప్పుడు ప్రజెంట్ ఉన్న మంత్రి గారు కూడా ఈ దళితులకి న్యాయం చేస్తాం ఈ భూములు దళితులకి అందే విధంగా మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే చూస్తామని గత ఎలక్షన్లోనే వాగ్దానాలు చేసినటువంటి పరిస్థితి ఉంది కానీ గెలిచిన తర్వాత అంటే ఏరు దాటేదాకా వాడమల్లన్నా ఏరు దాటినాక ఓడిమల్లన్న విధంగా ఈరోజు ఎలక్షన్లో గెలిచి పార్టీ అధికారంలోకి వచ్చి ఆయన మంత్రి పదవి చేపట్టిన తర్వాత భూములు ఎవరైతే ఆక్రమించారో ఆ భూస్వాములందరినీ కూడా ఈ రోజున వైఎస్ఆర్సీపీలోకి తీసుకుని కండవాలు కప్పే పరిస్థితి ఈ రోజున మంత్రి గారు చేస్తూ ఉన్నారు అంటే ఈ నందివాడ మండలంలో గుడివాడ నియోజకవర్గంలో దళితులకు ఇచ్చిన హామీలని పక్కన పెట్టి ఆ భూస్వాములకు వత్తాసు పలికేందుకు వాళ్ళని పార్టీలోకి తీసుకుని ఈ రోజున మంత్రి గారు వ్యవహారం నడుపుతూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు పేదలకి న్యాయం చేయాలి ఈ 9/77 చట్టాన్ని అమలు చేయకుంటే కనుక వ్యవసాయ కార్మిక సంఘాలు ఉభయ సంఘాల ఆధ్వర్యంలో అట్లాగే దళిత సంఘాలని వివిధ రాజకీయ పార్టీలు అందరి మద్దతుతో తీసుకుని పెద్ద ఎత్తున ఈ రోజున పోరాటానికి సిద్ధమవుతూ ఉన్నాం దానికి పూర్తి బాధ్యత ఇక్కడున్న రెవెన్యూ ఆఫీసర్లు అట్లాగే ఈ రాష్ట్ర మంత్రి అయినటువంటి కొడాల నాని గారు ఈ బాధ్యత వహించాల్సి ఉండదని కూడా మేము తెలియజేస్తాము దళితులపై దాడులు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని గుడివాడ ఎంఆర్పిఎస్ నాయకులు డిమాండ్ చేశారు కారంచేడు దళితులపై దాడి జరిగి 34 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో నాయకులు నిరసన వ్యక్తం చేశారు గుడివాడ పట్టణం పాత మున్సిపల్ కార్యాలయం వద్ద ఎంఆర్పిఎస్ నాయకులు చేసిన ధర్నాలో పలువురు దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు
అగ్రవర్గాల దురహంకారంలో అనేక మంది దళిత వర్గాలకు చెందిన వారు కారంచేడు దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారని ఎంఆర్పిఎస్ నాయకులు వేంపటి సైమన్ ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని ఎంఆర్పిఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు ఐనంపూడి సురేష్, వేల్పుల నాగబాబు, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు గుడివాడ నియోజకవర్గ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో కారంచేడు మృత వీరుల సంస్కరణ సభ జరుపుకోవడం చాలా సంతోషదాయకం. నేటికి కారంచేడు సంఘటన జరిగి 37 సంవత్సరాలు. కారంచేడు సంఘటన మన రాష్ట్ర చరిత్రలోనే కాకుండా భారతదేశ చరిత్రలో దళితుల బడుగు వర్గాలపై ఉన్నత వర్గ వారు చేసిన నిరంకుశమైన దాడులకు ఇది ఒక నిదర్శనం. కారంచేడు సంఘటన జరిగిన తర్వాత మన రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలో యావత్తు దళిత జాతి ఏకమై ఒక సంఘటిత శక్తిగా ఎదిగింది. కారంచేడు సంఘటన జరిగిన దరిమిల ఆ రోజు ఉన్న బూజువాలు ఎవరైతే పీడిత వర్గాలు ఉన్నాయో వాటి మీద మరి ఎక్కువగా దాడులు చేయడం జరిగింది. ఆ క్రమంలోనే కారంచేడుతో పాటు సుండూరు, నీరుకొండ దళిత గ్రామాల్లో అనేకమైన దాడులు జరిగినాయి. అన్నింటినీ దళిత సంఘాల తరఫున మేము ప్రతిఘటిస్తూనే ఉన్నాం. అయినను ఈ పెత్తందారి వ్యవస్థ బడుగు వర్గాలపై దాడులు కొనసాగిస్తూనే ఉన్నాయి. నిన్న మొన్న కూడా గరిగిపాడులో కానీ ఆగిరిపల్లిలో కానీ తదితర గ్రామాల్లో దళిత గ్రామాలపై ఉన్నత వర్గాల వారు కుల అహంకారులు దాడులు చేయడం సర్వసాధారణం అయిపోయింది. ఇలాంటి సంఘటనలు మళ్లీ మళ్లీ జరగకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకొని దళిత జాతికి ప్రభుత్వం అండా ఉంది అని నిరూపించాల్సిన సమయం ఆసన్నమైంది. జూలై 16, 1985 శ్రీనివాసరావు అనే ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి దళితులు మంచినీళ్లు తాగేటువంటి చెరువులో తన గేదెల్ని కడగడానికి ప్రయత్నించినప్పుడు అక్కడున్నటువంటి దళిత మహిళ ఆలిసమ్మ ఎదుర్కొనటంతో గొడవను మొదలయ్యి ఈ ఊరిలో ఉన్నటువంటి మాదిగలని వాళ్ళ యొక్క జీవితాలని నాశనం చేయాలనే ఒక కుట్రతో ఆ రోజు ఆనాడు ఈ రాష్ట్ర ప్రజలందరూ మహానుభావుడు అని కొలిసేటువంటి నందమూరి తారక రామారావు గారి స్వయాన అల్లుడైనటువంటి ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన తండ్రి చెంచు రామయ్య దళితుల యొక్క ఇళ్లలో పడి విచక్షణారహితంగా పొలం పనులకు ఉదయానే సద్దన్నం కట్టుకొని వెళ్ళేటువంటి వారి మీద నిస్సహాయంలు చేసి దాడి చేసి వాళ్ళని హతమార్చినటువంటి రక్తపు మరకలు ఇంకా కారంచేడు పొలాల్లో, కారంచేడు ఊర్లో ఇంకా పచ్చిగానే ఉన్నాయి. అనగ దొక్కాలని చూస్తారో ఈ రాష్ట్రంలో మాదిగలను ఎవరైతే అనగ దొక్కాలని చూస్తారో ఈ రాష్ట్రంలో వాళ్ళందరికీ కూడా పదవీభ్రష్టులయ్యేటువంటి కర్మ పడుతుంది. కేంద్ర ప్రభుత్వం భారతీయ రైల్వేలను ప్రైవేటీకరించడాన్ని నిరసిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో గుడివాడ రైల్వే జంక్షన్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. దేశంలో రైల్వేలను ప్రైవేటీకరించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం జాతి వ్యతిరేక చర్యలకు పూనుకున్నట్లు అయిందని సిఐటియు రాష్ట్ర నాయకులు ఆర్ రఘు పేర్కొన్నారు. రైల్వేలను ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్డినెన్స్ను నిరసిస్తూ గుడివాడ రైల్వే జంక్షన్ ముందు సిఐటియు నాయకులు నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. కోవిడ్ ప్రభావంతో దేశంలో అన్ని వర్గాల ప్రజలు అతలాకుతలం అయ్యి తీవ్ర అవస్థలు పడుతుంటే ఆర్డినెన్స్ రూపంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రైల్వేలను ప్రైవేటీకరించడం దుర్మార్గమని రఘు మండిపడ్డారు. ప్రభుత్వ ప్రైవేటు రైళ్లకు అనుమతులు ఇవ్వడం ద్వారా 500,000 మందికి పైగా ఉద్యోగులు ఉపాధి కోల్పోతున్నారని సిఐటియు నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్సిపి రెడ్డి, పట్టణ కార్యదర్శి టి లక్ష్మణ్ రావు, సిఐటియు నాయకులు కొండ, చంటి, శివ, ఐద్వా కార్యదర్శి రజని తదితరులు పాల్గొన్నారు. ఒక పక్కన దేశం అంతా ఈ COVID-19 మహమ్మారితో పెనుగులాడుతూ ఉంటే జనాల జీవితాలు అల్లాకల్లోలం అయిపోయి ప్రత్యేకించి ఉద్యోగులు కార్మికుల స్థితిగతులు మరింత దుర్భరంగా తయారయ్యి దాదాపు 15 కోట్ల మంది వలస కార్మికులు తిండి తిప్పలు లేక ఈ ఊళ్ళు చేరుకుని పరిస్థితి చాలా తీవ్రమైన సంక్షోభ స్థితి కనపడుతూ ఉంటే దీన్ని ఆసరాగా చేసుకుని బీజేపీ కేంద్ర ప్రభుత్వం చాలా దుర్మార్గంగా మనకి మన దేశానికి 1,000 కోట్ల రూపాయల ఆదాలు సమకూరుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటీకరించడానికి కేబినెట్ నిర్ణయం చేసేసి
దానిని పార్లమెంట్ కూడా లేదు కాబట్టి ఆర్డినెన్స్ రూపంలో జనం మీద రుద్దడానికి ప్రయత్నం చేశారు. ఇది చాలా తీవ్రమైన జాతి వ్యతిరేక చర్య, దేశద్రోహపూరితమైన చర్య అని మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకనంటే రైల్వేస్ దాదాపు ఇప్పటికి కూడా అనేక మందిని తొలగించిన తర్వాత కూడా రైల్వేలో ఇప్పుడు 13 లక్షల మంది ఉద్యోగులు కార్మికులు పనిచేస్తున్నారు. ఇప్పుడు తాజాగా 5 లక్షల మందిని తొలగించాలని నిర్ణయం చేశారు. రేపు ఆగస్టు నుంచి 150 ప్రైవేట్ రైళ్లకు అనుమతి ఇచ్చారు. అంటే రైలు పట్టాలు తప్ప మిగతావన్నీ కూడా ప్రైవేటీకరించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసేసుకుంది. ఒక్కొక్క రైలు ఇంజిన్ తయారు చేయడానికి మన దేశంలో మన చిత్రంజన్లో కానీ మన దగ్గర తయారు చేస్తే 6 కోట్ల చిల్లర అవుతుంది. ఇప్పుడు అమెరికాకి ఆర్డర్ ఇచ్చారు, 20 కోట్ల పైన ఒక్కొక్క ఇంజిన్కి ఆర్డర్ ఇచ్చారు. దీన్ని ఏమనాలి? మన దేశం, మన కార్మికులు, మన ఉత్పత్తి దీన్ని అంతా తీసుకెళ్ళి తాకట్టు పెట్టి అమెరికాకి 20 కోట్ల రూపాయల చొప్పున ఒక్కొక్క ఇంజిన్కి ఇవ్వటం అంటే ఇంతకన్నా ఈ దేశద్రోహపూరితమైన చర్య మరొకటి ఉండదు. మనందరికీ చాలా చౌకగా మనకి వెసులుబాటులో రేట్లు పెట్టి ఆ రకంగా రైల్వే రేట్లు పెంచాలన్నా కూడా పార్లమెంట్లో తీర్మానం చేయాలి. ఈ దెబ్బతో ఇప్పుడు బీజేపీ చేసిన పనితో రేపు రైల్వేల ఛార్జీలు పెంచడానికి కూడా ఏ రకమైన అనుమతి పార్లమెంట్ అంటే ప్రజలకి ఉన్న జవాబుదారీతనాన్ని కూడా రద్దు చేస్తూ ఈరోజు రైల్వేని ప్రైవేటీకరించడానికి సిద్ధపడ్డారంటే ఇక మనం రైలు ఎక్కడం కూడా సాధ్యం కాని పరిస్థితి. పేదలు, దిగువ మధ్య తరగతి ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్తాం, అసాధ్యమైపోతుంది. కాబట్టి ఆ రకంగా మన దేశ ప్రజానీకాన్ని కూడా ముప్పుతిప్పలు పెట్టే ఈ విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు సిఐటియుగా దేశవ్యాప్తంగా ఈ పిలుపుకోవడం జరిగింది. అందులో భాగంగా గుడివాడలో ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అధికారంలోకి వచ్చేటప్పుడు పదే పదే ఈ దేశంలో అవినీతి ప్రభుత్వం ఉంది, నన్ను అధికారంలోకి తీసుకొస్తే అవినీతి లేని పరిపాలన అందిస్తానని చెప్పి మోడీ 2 సార్లు అధికారంలోకి రావడం జరిగింది. కానీ ఈరోజు మనం ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటు వ్యక్తులు కట్టబెట్టడం ఇంతకంటే దారుణమైంది. అవినీతి మరొకటి ఉండదు. ఇలా కోవిడ్ వచ్చి ప్రజలందరూ బాధలు పడుతూ ఉండి ఇబ్బందులు పడుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మోడీ గారు పిఎం కేర్ నిధి పెట్టి పారిశ్రామిక వ్యాప్తుల నుంచి 1000 కోట్ల రూపాయలు ఫండ్స్ కింద విరాళాలు సేకరించారు. ఆ విరాళాలని జవాబుదారీతనంగా ప్రధానమంత్రి సాయ నిధి ఉంటే ఇది ఎందుకు పెట్టామని అడిగితే ఈరోజు చెప్పని పరిస్థితి. ఎవరన్నా ఈ దేశంలో ప్రశ్నిస్తే వాళ్ళు అక్రమంగా కేసులు పెట్టి జైలుకు పంపించే పరిస్థితి ఈరోజు మోడీ గారు ఉన్నారు. కాబట్టి ఈ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలందరూ ఐక్యంతో ఈ ప్రభుత్వాన్ని ఓడించి వీళ్ళని ఇంటికి పంపకపోతే ఈ దేశంలో సంపదంతా కొద్దిమంది కోటీశ్వరులకి కట్టబెట్టే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీనికి నిరసనగా ఈరోజు సిఐటిగా ఈ పిలుపు నిరసన కార్యక్రమాలకి పిలిపివ్వడం జరిగింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భరత నినాదాన్ని ఇవ్వడం జరిగింది. ఒకవైపు అమెరికా ఏజెంట్గా పనిచేస్తూనే స్వదేశంలో ఆత్మనిర్భరత నినాదం అనే పిలుపుని ఇవ్వడం జరిగింది. ఆత్మనిర్భరత నినాదం అంటే ఏంటి? ఈరోజు మన భారతదేశంలో ఉన్నటువంటి రైల్వేని ప్రైవేటీకరణ చేయటం అంటే అది ఆత్మనిర్భరత నినాదం అనే అవుతుంది అనేది మేము సిఐటిగా ప్రశ్నిస్తున్నాం. మరి ఈరోజు రైలు ఇంజిన్ తయారు చేయడానికి 9.6 కోట్ల రూపాయలు ఖర్చు అయితే అమెరికా నుంచి 26 కోట్ల రూపాయలతో రైలు ఇంజిన్ని కొనే పరిస్థితిలో ఈ రోజున ఒప్పందాలు చేసుకోవడం అంటే ఇది తీవ్రమైనటువంటి దుర్మార్గమైనటువంటి నిర్ణయం అనేది మేము చెప్పదలుచుకున్నాం. మరి సంవత్సరానికి 20 కోట్ల రూపాయలు డివిడెండ్ రూపంలో ప్రభుత్వానికి రైల్వే నుంచి ఇస్తున్నారు. మరి దాని నుంచి ప్రయాణికులకి 47% రాయితీలు ఇచ్చి తక్కువ ఛార్జీలతో ప్రయాణికులను జారవేసేటువంటి పద్ధతిని మనం ఇక్కడ కొనసాగిస్తున్నాం. దానికి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి అది ఈరోజు తెర పడుతుంది. రాబోయే రోజులు ఏంటంటే రైల్వే ఛార్జీలు కూడా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. మరి మన దేశాన్ని పరిపాలించినటువంటి ఇంగ్లాండ్ వాడు కూడా ఈ రైల్వేని ప్రైవేటీకరణ చేస్తే 1993లో ప్రైవేటీకరణ చేశారు. అక్కడ ప్రజల యొక్క తిరుగుబాటుకి మళ్ళీ వెనక్కి తగ్గి మళ్ళీ దాన్ని ప్రభుత్వపరం చేసినటువంటి పరిస్థితి మనం గమనించాలి. కాబట్టి ఈ నిర్ణయాన్ని మేము ఖండిస్తున్నాం. భారతదేశంగా ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈరోజు కూడా ఇక్కడ గుడివాడలో సిఐటి ఆధ్వర్యాన ఈ నిరసన కార్యక్రమాన్ని చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా ఇదే విధంగా మా యొక్క నిరసన కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. గుడివాడ 34వ వార్డులో చీటీలు నిర్వహించే దంపతులు చీటీల డబ్బుతో పరారు కావడంతో స్థానికులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
గుడివాడ పట్టణం 34వ వార్డులో చీటీల నిర్వాహకులు పరారు కావడంతో బాధితులు లబోదిబోమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుడివాడ పట్టణం 34వ వార్డులో నివాసం ఉంటున్న దంపతులు గత కొంతకాలంగా స్థానికులతో నమ్మకంగా ఉంటూ చీటీల వ్యాపారం నిర్వహిస్తున్నారు. నిర్వాహకులపై నమ్మకంతో పరిసర ప్రాంతాలకు చెందిన పేద మధ్య తరగతి వర్గాలతో పాటుగా పలువురు చిన్న మొత్తం నుండి భారీ మొత్తం వరకు చీటీలు వేశారు. సుమారు 4 కోట్ల వరకు చీటీలు వేసినట్లు బాధితులు పేర్కొంటున్నారు. నిర్వాహకులు గత కొన్ని రోజులుగా కనిపించకపోవడంతో వారు పరారైనట్లు గుర్తించి బాధితులు గుడివాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని. స్వామివారి దయతో రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో జీవించాలని వెల్లడి. గుడివాడ నియోజకవర్గంలో అసెన్ భూముల చట్టం అమలుపై సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం. అసెన్ భూముల చట్టాన్ని అమలు చేయడంలో నాయకులు పూర్తిగా విఫలమయ్యారని వెల్లడి. కారం చెడు అమరవీరులకు నివాళులర్పించిన గుడివాడ ఎంఆర్పిఎస్ నాయకులు. దళితులపై దాడులు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.